గుర్తుంటుందా? కాంగ్రెస్ లో సోనియా, రాహుల్, అప్పుడప్పుడు ప్రియాంక అంతే తప్పించి మల్లికార్జున్ ఖర్గే అనేటువంటి ఆయన అచ్చెన్నాయుడు లాంటి పాప. చంద్రబాబు గారు పార్టీకి జాతీయ అధ్యక్షుడు, జాతీయ పార్టీ కాదు అది, కానీ జాతీయ అధ్యక్షుడు. నిజమైన అధ్యక్షుడు ఎవరు ఆంధ్రప్రదేశ్ కి, తెలుగుదేశానికి? అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు అధ్యక్షుడు మనకు గుర్తుంటుంది. అట్లాగే అక్కడ ఖర్గే కూడా పాపం, గెలుపైనా ఓటమైనా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకి వర్తిస్తుంది, కానీ ఖర్గే ననకూడదు పాపం. మధ్యలో ప్రియాంక గాంధీ గారికి హ్యాండ్ కూడా, ప్రియాంక హిమాచల్ ప్రదేశ్, అదే ఎందుకంటే ఇందాక విహెచ్ కరెవరా మాట్లాడి ప్రియాంక గాంధీ ప్రచారం బాగా మాకు కలిసి వచ్చింది, అందుకే అక్కడ గెలిచాము అనేది హిమాచల్ ప్రదేశ్ లో. అంటే దానికి రీజన్ ఉంది, కాంగ్రెస్ లో వ్యక్తి పూజ అనేటువంటి దాంతోనే నాయకులు బతికేస్తారు. అందులో అలా వ్యక్తి పూజతో నాయకుడయ్యి అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించినోడు విహెచ్. రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు అనే మన తెలుగువాడే, అదే తెలంగాణకు సంబంధించిన ఆయనే ప్రధానమంత్రిగా ఉంటే ఆయన కంటే కూడా గాంధీల కుటుంబంలో ఉన్న వాళ్ళ కాళ్ళకి దండం పెడితే గనక తనను గుర్తు పెట్టుకుంటారు అని వెళ్ళి రాజీవ్ గాంధీ దగ్గర కాళ్ళు పట్టుకున్నటువంటి ఆయన విహన్ మంత్రులు. అవి ఆ పీవీని తొక్కేసేయండి మీరు, అతను ఉండకూడదు అని గాంధీల కుటుంబానికి పీవీ మీద చాడీలు చెప్తా రోజు తిరిగినోడు విహన్ మంత్రులు. సోనియా గాంధీల కుటుంబానికి అంటే అలాగే పదవులు పొందింది ఆయన. అవును, చివరికి పివి నరసింహారావుని దించేసేయండి మీరు, సీతారాం కేసరిని కూడా దించే, సీతారాం కేసరిని పెట్టింది సోనియా, సీతారాం కేసరి కూడా వేస్ట్ గాడు, నువ్వే రావాలమ్మా నువ్వే రావాలమ్మా అని కాళ్ళకి దండం పెట్టినోడు ఈయన. ఆ కాళ్ళకి దండం పెట్టినప్పుడు గుర్తుంటారు కదా ఎవరో దండం పెట్టండి, అందువల్ల ఎంపీ అయ్యాడు 2 సార్లు. కానీ జనం నుంచి పోటీ చేస్తే ఓడిపోయాడు, రాజ్యసభ ఇచ్చారు కాబట్టి హ్యాపీ, డైరెక్ట్ గా వెళ్తే ఏమైంది? అట్లాంటి వాళ్లే ఆ పార్టీని సంకనాకి ఇచ్చేసింది. వాళ్ళకి దండం పెడితే జనాలు దన్నా లెటర్ కదా, దాని ఇంపాక్ట్. కానీ రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు పాదయాత్ర ఆయన చేయడు, ఇంకా పాదయాత్రలో ఉండగానే ఆయన వరుస పరాజయాలే చవి చూస్తున్న పరిస్థితి. గుజరాత్ విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్ అంటే ఓకే, గెలుపు అనేది వాళ్ళదేని ఫిక్స్ అయ్యారు. అంటే యాత్ర ఫలితం పెద్దగా ఏం కనిపించట్లేదా? కాంగ్రెస్ పార్టీ మీద అదేం పెద్ద ప్రభావితం చూపించదా ఒకవేళ రేపొద్దున కూడా? మీకు లీడర్ కరిష్మా